కాశీ మజిలీ కథలు మొదటి భాగం పూర్వం మగధ దేశంలో సోమశర్మ కాంతిమతి అనే శ్రోత్రీయ బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు పరమ నిష్ఠాగరిష్ఠులు సదాచార సంపన్నులై నిత్యము దైవభక్తి పరాయణులై ఉండేవారు సోమశర్మ సకల శాస్త్ర విద్యాపారంగతుడు వేద వేదాంగ కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతడు తన ప్రతిభా పాటవాలతో రాజులను మెప్పించి ధన కనక వస్తువాహనాది సత్కారములెన్నింటినో అందుకున్న అత్యంత పాండితీ ప్రఖండు అమిత ధనవంతుడై చుట్టుపక్కల గ్రామాలన్నింటికి అపర కుబేరుడుగా వర్ధిల్లసాగాడు తాను సంపాదించిన సంపదతో కొంత దాన ధర్మాలకు వెచ్చిస్తూ అపర దానకర్ణుడుగా వెలుగొందసాగాడు సద్గున్న సంపన్నయై నిగర్వియ్ పలువురి ప్రశంసలతో భాసిలసాగాడు అతని భార్య కాంతిమతి జాలి కరుణ దాక్షిణ్యాలు గల దొడ్డ ఇల్లాలు భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది పతియే ప్రత్యక్ష దైవమని నమ్మిన పతివ్రత శిరోమణి అన్నదాన సంతర్పణలు చేస్తూ అందరి నాలుకలలో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది అయితే పుత్రులు లేకపోవటమే ఆ దంపతులకు తీరని లోటు ఆ దంపతులు దర్శించిన పుణ్యక్షేత్రాలు గాని రొక్కని దేవుళ్ళు కానీ లేరు పుత్ర సంతతి కోసం చేయని పూజాది వ్రతాలు లేవు ఎంతకాలానికి సంతానం కలుగకపోయేసరికి వారికి జీవితాలలో విషాదం అలుముకుంది నిత్యం రాత్రయ్యేసరికి పుత్రులు లేరనే బాధతో కృంగిపోయేవారు ఎప్పటికైనా పిల్లలు కలుగకపోతారా అనే ఆశతోనే ఆ వృద్ధ దంపతులు జీవించసాగారు అయితే కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా వారు చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాల పుణ్యఫలంగా ఎట్టకేలకు కాంతిమతి గర్భం ధరించింది ఆ వృద్ధ ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అంతే లేకుండా పోయింది భగవంతుడి ఇన్నాళ్లకు తమను కరుణించాడా అని ఎంతగానో సంతోషించారు ఎట్టకాయలకు కాంతిమతి పండంటి బిడ్డను కన్నది సోమశర్మ సుతిని చూసుకుని మురిసిపోయాడు లేకలేక కలిగిన పుత్రుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు బాలుడు దినదిన ప్రవర్ధమానయ్యై సాగాడు సోమశర్మ కాంతిమతి దంపతులు ఒక శుభముహూర్తాన ఆ బాలునికి గుణసాగరుడు అని నామకరణం చేశారు అత్యంత గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు కాలచక్రం ఎవరి కోసము ఆగదు కదా చూస్తుండగానే గిర్రున ఐదు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి గుణసాగరునికి అత్యంత వైభవంగా అక్షరాభ్యాసం చేయించారు తన పుత్రుడు తనకంటే గొప్పవాడవ్వాలని పరిపూర్ణ విద్యావంతుడవ్వాలని ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకోవాలని ఎన్నెన్నో కళ్ళు కన్నాడు కానీ గుణసాగరుడు పండితపుత్ర పరమశుంఠ అనే సామెతను రుజువు చేస్తూ ఆటపాటలతో మునిగి తేలుతూ అల్లరి చిల్లరగా తిరుగుతూ పోకిరిగా తయారయ్యాడు పెంపకలోపం వల్లనూ అతి గారాపం వల్లనూ అతడు జులాయిగా మారి చెడు తిరుగుళ్లు తిరగసాగాడు ఒకవైపు వృద్ధ దంపతులైన తల తల్లి తల్లిదండ్రులకు వయసు మీరుతున్నా యుక్త వయస్కుడైన గుణసాగరుడు ఏనాడూ ఒక్క క్షణమైనా ఇంటి పట్టున ఉండేవాడు కాడు మంత్ర రసముతో వేశ్యాలోలుడై దుష్టమిత్రులతో నిత్యమూ కాలం గడిపేవాడు ఎవరెన్ని రకాలుగా చెప్పి చూసినా వినేవాడు కాదు పెద్దలు బంధువులు చివరకు తల్లిదండ్రుల మాటలను కూడా లక్ష్యపెట్టేవాడు కాదు సోమశర్మ కాంతిమతి దంపతులకు గుణసాగరుడు ఒక తలనొప్పిగా తయారయ్యాడు వారు అనుకున్నదొకటి జరిగినదొకటి పుత్రుడు నరకం నుండి బయట పడవేస్తాడనుకున్నారు తను ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి పెడతాడనుకున్నారు కానీ విధి విచిత్రమైనది అనుకున్నవి జరుగుక అనుకోనివి జరుగుటయే దాని విధి లేల తనుయని పట్ల తీవ్ర మనస్తాపంతో కృంగిపోతున్న వారింటికి ఒకనాడు ఒక బంధువు వచ్చి సర్వము తెలుసుకుని శర్మ దిగులు పడకు కాలమే దీనికి బదులు చెప్తుంది నీ పిల్లవానికి చక్కని చుక్కను తెచ్చి వివాహం జరిపించు పెండ్లితోనైనా నీ పుత్రుడు బాగుడగలడేమో అని ఉచిత సలహానొకదాన్నిచ్చి నిష్క్రమించాడు సోమశర్మ ఆలోచనలో పడ్డాడు నిజమే పెండ్లి అయిన తర్వాత మంచిగా మారిన వారెందరూ లేరు అని అనుకుని గురసాగరునికి వివాహం చేయి నిశ్చయించాడు అయితే గుణసాగరుని గురించి తెలియనిది ఎవరికి అతని చెడు తిరుగుళ్ళు దుర్వ్యసనాలు సరువులకు విదితమే అట్లాంటి వాడికి చూసి చూసి పిల్లను ఎవరిస్తారు పుత్రునికి పెండ్లి చేయటానికి సోమశర్మ పడని పాటలు లేవు దుష్టుడుగా దూర్తుడుగా అన్ని దుర్వ్యసనాలకు అలవాటు పడిన గుణసాగరునికి పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఇక లాభం లేదనుకున్న సోమశర్మ ఎక్కడో సుదూర ప్రాంతం నుండి ఒక కన్యను తెచ్చి గుణసాగరునితో వివాహం జరిపించాడు గుణసాగరుని గుణగణాలు తెలియని ఆ కన్యకు త్వరలోనే అంతా తెలిసింది కాని ఏం చేయగలదు తన మంచితనంతో భర్తను మార్చాలని మంచివాడిగా చెయ్యాలని సర్వవిధాలా ప్రయత్నించింది కాని ఆమె ప్రయత్నమంతా ఎందుకు పనికిరాకుండా పోయింది ఇంక చేసేదేమీ లేక కాలాన్నే నమ్ముకొని అత్తవారింట మెలగసాగింది వివాహమైనా సరే గుణసాగరుడు తన దుర్వ్యసనాలను మానుకోలేదు చక్కని చుక్కలాంటి భార్య ఇంట్లో ఉన్నా సరే ఎబిచారి అయి త్రాగుబోతి అయి చెడు తిరుగులు తిరుగుతూ జులాయిగా పోకిరిగా తయారై కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను అది తెమ్మని ఇది తెమ్మని హింసించసాగాడు కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయన్నట్లు క్రమేపీ ధనధాన్య సంపదలన్నీ అంతరించిపోసాగాయి ఇంట్లో ఉన్న నగలు నాణేలు విలువైన కనకాభరణాలు సర్వము వారకాంతాల పాలయ్యాయి వేశ్యల వలలో చిక్కినవాడికి ఎంత డబ్బైనా సరిపోతుందా సరిపోదు అందుచే బలవంతంగా భార్య మెడలోని నగలను తల్లిదండ్రుల నగలను తెగ నమ్మేశాడు ఇంకా ఇంకా ధనం కావాలని హింసించేవాడు పాపం ఎక్కడి నుంచో తన భర్తనే నమ్ముకుని వచ్చిన ఆ కన్య చిక్కి శల్యమైంది మనస్తాపంతో తల్లిదండ్రులు కోడలు తెగ మదనపడిపోయేవారు ఇలా ఉండగా ఒకనాడు వారింటికి పిల్లనిచ్చిన బంధువు ఆయన వచ్చాడు పిల్ల కాపురం ఎలా ఉందో చూడాలనుకుని వచ్చిన వారికి ఇక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అవగతమైనాయి చావలేక బ్రతుకుతున్న తమ పిల్లని ఎలాగైనా కాపాడుకోవాలన్న దృఢ నిశ్చయంతో సోమశర్మతో శర్మగారు మీరెంతో మంచివారని పేరు ప్రఖ్యాతులు గలవారని పాండితీ ప్రఖండులని తమ వంశమెంతో ఘనకీర్తి గలదని ఎంచి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చాం కానీ మీరు మీ అబ్బాయి గుణగణాలను దాచిపెట్టి అన్యాయంగా మా అమ్మాయి గొంతు కోసారు అయ్యా మేము మీకేం అపకారం చేశామని మీరు ఇలా చేశారు అన్యాయంగా అభం శుభం తెలియని అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం భావ్యమా మీరు మోసం చేయటానికి మేమే దొరికామా సర్లండి అయిందేదో అయిపోయింది మీ అబ్బాయి మంచివాడుగా మారినప్పుడే అమ్మాయిని కాపురానికి పంపిస్తాం అమ్మాయితో సహా వెళ్ళిపోయారు అవమానం భరించలేని సోమశర్మ ఓరి దౌర్భాగ్యుడా మా కడుపును చెడబుట్టావు కదరా నిన్న భగవంతుడు కూడా క్షమించడు మేమింటి ఈ అవమానాలతో జీవించటం కంటే మరణించటమే మేలు అంటూ అక్కడికక్కడే ఉరిపోసుకుని ఆ వృద్ధ దంపతులద్దరూ మరణించారు ఈ హఠాత్ గుణసాగరుడు కింత నిశ్చేష్టుడైనాడు కన్న తల్లిదండ్రులు తన కళ్ళ ముందే గిలగిలా తన్నుకుంటూ చనిపోతుంటే చూడలేకపోయాడు అమ్మా నాన్న నన్ను క్షమించండి ధనగర్వంతో కన్ను మిన్ను గానక మంచి చెడులు మరిచి మృగంలా ప్రవర్తించాను ఇంక నేను ఏ తప్పు చేయనమ్మా అంటూ విలవిలా ఏడ్చాడు ఎంత ఏడిస్తే ఏం లాభం పోయిన వారు తిరిగి రారు కదా కన్న తల్లిదండ్రులు మరణించటం గుణసాగురుని హృదయాన్ని కదిలించి వేసింది నిర్వేదంలో పడిపోయాడు తను చేసిన పనులకు ప్రాయచిత్తం లేదనుకొని చింత చింతించసాగాడు పైగా నలుగురు నిందించటం అతన్ని వేదనకు గురిచేసింది తన జీవితం మీద తనకే విరక్తి కలిగి అంతవరకు తను చేసిన పాపాలకు పశ్చాత్తాపడసాగాడు గురసాగరుడికి ఏం చెయ్యాలో తోచలేదు కన్న తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నాడు భార్యను సరిగా చూడలేదు ఏ మొహం పెట్టుకుని మామగారింటికి వెళ్ళగలడు అయిన వాళ్ళందరూ అసహ్యించుకున్నారు తానిప్పుడు ఘోర పాపాత్ముడు నీచ నికృష్టుడు తన పట్ల జాలి చూపి వారెవరుంటారు తను చేసిన పాపాలకు నిష్కృతి లేదనుకున్నాడు ఏ పని చేయటం రాదు పూలమ్మిన చోట కట్టెలమ్మలేరుగా పలు విధాలుగా పరితప్పించిన గుణసాగరుడు తనకి మరణమే శరణ్యమని ఎంచి ఆత్మహత్యకు పాల్పడబోయాడు ఇంతలో కొందరు యాత్రికులు కాశీకు పోతూ అబ్బాయి ఆత్మహత్య మహాపాపం సర్వ పాపాలను హరించగల విశ్వేశ్వరుడు కాశీలో ఉన్నాడు ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించి ముక్తిని పొందమని హితోపదేశం చేశారు గుణసాగరుడు వారు చెప్పినది విని ఊరు బయటనున్న నదిలో స్నానం చేసి శుచి అయి నది ఒడ్డున ఆలయంలో ఉన్న దేవుణ్ణి దర్శించి బయటికొచ్చాడు అలా చింతాక్రాంతుడైపోతూ ఉన్న గుణసాగరునికి ఒకచోట ఒక స్వామి తన శిష్యులకు బోధనలు చేస్తూ కనిపించాడు వెంటనే ఆ స్వామిని దర్శించి స్వామి నేను ఘోర పాపాలను చేశాను కన్న తల్లిదండ్రులను కష్టపెట్టాను కట్టుకున్న భార్యను కాదన్నాను ధనమధంతో కన్ను మిన్ను గానక ప్రవర్తించాను చెడు దుష్ క కడు దుష్టుడనైనాను స్వామి నా తల్లిదండ్రులు నన్ను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయారు కట్టుకున్న భార్య కాదన్నది జీవితంపై విరక్తి కలిగింది నా పాపాలకు ప్రాయచిత్తమే లేదా స్వామి నన్ను కరుణించి నాకేదైనా తరుణోపాయం చెప్పండి బ్రతకాలనే కోరిక నశించిపోయింది నాకేదైనా మార్గం చూపి పుణ్యం కట్టుకోండి అంటూ స్వామి పాదాలపై పడి భోరు భోరున విలిపించాడు స్వామి గుణసాగరుని ఓదార్చి లేనాయన సర్వుల పాపాలను హరించే స్వామి ఆ కాశీ విశ్వనాథుడే మాతో పాటు నీవు కూడా వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకో సర్వపాప నివృత్తి చేసుకో అంటూ గుణసాగరుని తన వెంటబెట్టుకొని కాశీకి ప్రయాణమయ్యాడు మిత్రులారా రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం